సో ఈరోజు ఆరోగ్య సదస్సులో పిల్లల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్, మూత్రపిండ వ్యాధుల గురించి చెప్పడం జరిగింది. దీంట్లో ఏమి అంటే, పిల్లలు కామన్గా మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండవని చాలామంది అనుకుంటుంటారు, కానీ ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలి పబ్లిక్లో అన్న దానికోసం ఆరోగ్య సదస్సు డాక్టర్ మారు గారి ఆధ్వర్యంలో చేయటం జరిగింది. దీంట్లో పిల్లల్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అని చూడటం జరిగింది అన్నమాట. కామన్గా మనం చూసే కొంతమంది రక్తం పడిపోవటం కానీ, దాంట్లో ప్రోటీనూరియా లాగా రావటం కానీ, లేదా బీపీ ఎక్కువ ఉండటము, లేదా గ్లోమెరుల్ నెఫ్రైటిస్ అంటాం, కిడ్నీ వాపులాగా వచ్చేసి రావటము, కిడ్నీ ఫెయిల్యూరు, లేదా స్టోన్స్ ఫార్మేషన్, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతుంది పిల్లల్లో, 10 సంవత్సరాల పిల్లల్లో కూడా కామన్గా చూస్తుంటాం, 6 నెలల పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాము, లేదా పుట్టుకతో ఉండే కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ వాపులాగా రావటం కానీ, కిడ్నీలో నీటి బుడల్లా ఫామ్ అవటం కానీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పడం జరిగింది. ఆ కారణాలు ఏంటి, ప్లస్ మోస్ట్ కామన్గా ఇప్పుడు చూస్తున్న ప్రాబ్లం అంటే బెడ్ వెట్టింగ్ అండ్ ఇన్కాంటినెన్స్ అంటాం అనమాట. ఎక్కువ పక్క దరిపే అలవాటు, తెలియకుండా యూరిన్కి వెళ్ళిపోవటం స్కూల్ గోయింగ్ చిల్లల్లో, ఇది కూడా కామన్ ప్రాబ్లం. అది ఎలా వస్తుంది, దానికి కారణం ఏంటి, ఎందుకు మనం తీసుకోవాల్సిన నివారణ పనులు ఏంటి, ఎక్కువగా వాటర్ తాగాలి, ప్లస్ సాల్ట్ తక్కువగా తినాలి, మెయిన్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ అవి ఎలా అవాయిడ్ చేయాలి, ప్లస్ మంచి డైట్ ఎలా తీసుకోవాలి, మన యాక్టివిటీ ఎలా పెంచాలి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ వస్తే పిల్లలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా ఉంది, డయాలసిస్లో టైప్స్ ఏంటి, పిల్లలకి ఏమి చేయొచ్చు, అది ఎలా చేయాలి, అది కూడా డిస్కస్ చేయడం జరిగింది.